चंदुर्ति मंडलम बंडपल्ली ग्रामंलो निर्मिंचनुन्न श्री मल्लिकार्जुन स्वामीवारी आलय निर्माण पनुलकु बुधवारं रोजुन जेडपीटीसी नागंकुमार आध्वर्यंलो भूमि पूज निर्वहिंचारु। స్థానిక కురుమ సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపిన అనంతరం జెడ్పీటీసీ మాట్లాడుతూ ఆలయానికి తన వంతుగా జిల్లా పరిషత్ నిధుల ద్వారా బోరు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు। అనంతరం హోమం కార్యక్రమాన్ని ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య, సర్పంచ్ విజయ్ జార్జ్, లింగంపల్లి బాబు, మనోహర్ రెడ్డి, కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు। ఈ గుడిని మళ్ళీ ఈ రోజు ప్రస్తుతంగా వాస్తవంగా గుడిని నిర్మాణం చేసిన కుల పెద్దలకు, గ్రామ సర్పంచికి, మరి ఎంపీటీసికి, అందరికి మల్లన్న దేవుడు అంటే అందరి భక్తుడు తంగా చేసి తొందరగా చేయాలని, ఆ దేవుని ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ ఉంచుతున్నాను। చందుర్తి మల్లన్నకి చెందినటువంటి బండపల్లి గ్రామంలో కుర్మ యాదవ సోదరులందరూ కలిసి ఈ గ్రామ ప్రముఖులందరీ సూచన మేరకు కుర్మ యాదవ కుర్మ గొల్ల అందరూ కలిసి ఒక కుర్మ గొల్ల కుల సభ్యులే కాకుండా ఈ గ్రామానికి చెందినటువంటి ప్రముఖులందరినీ కలుపుకొని సర్పంచ్ గారు కావచ్చు, ఎంపీడీసీ గారు కావచ్చు, ఉప సర్పంచ్ గారు కావచ్చు, పెద్ద మనుషులందరి సలహాలు తీసుకొని ప్రముఖులందరినీ ప్రజలందరినీ నా పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక ఇటుకకో, ఒక కంకరకో, ఒక ఇసుకకో మీ అందరి చేతులు ఈ గుడి కట్టే నిర్మాణంలో నిర్మాణం కావాలని చెప్పి, భాగస్వాములు కావాలని చెప్పేసి ఆ స్వామివారి ఆశీస్సులు మనందరం పొందాలని చెప్పేసి ఆ విధంగా మీరు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా గ్రామంలో శ్రీ బండ మల్లికార్జున స్వామి దేవస్థానం పూజా కార్యక్రమం జరుగుతుంది। దీనికి విచ్చేసిన జెడ్పీస్ గారికి, అలాగే ఈ కుల సంఘ నాయకులందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుతున్నాను। అలాగే మల్లికార్జున స్వామి ఆశీస్సులు బండపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ విలేజ్లు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవుణ్ణి వేడుకుంటున్నాను। అలాగే వీళ్ళు ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించి మనది అనుకొని ముందుకొచ్చి ప్రతి ఒక్కరు వారికి తోచినంత సహాయం చేయాలని చెప్పి ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను। కుర్మ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన నిర్మాణం గురించి ఈరోజు శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు, గణపతి గౌరీ పూజ, షష్ఠీ పుణ్యవాచనం, నవగ్రహ అష్టదిక్పాలక పూజ, హోమము, తర్వాత శంకుస్థాపన కార్యక్రమం జరపబడుతుంది ఆచార్యుని కాబట్టి ఈ దేవాలయంలో, ఈ బండపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మించడం మహాసంతోషంగా ఉన్నది। మీరందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చి గ్రామ ప్రజలందరూ కలిసి ఆలయం నిర్మించాలి, ఆ మల్లికార్జున స్వామి కృపకు పాత్ర కాగలని కోరుచున్నాను।